నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కలకలం సృష్టించిన బాలిక కిడ్నాప్ మిస్టరీ వీడింది. కనిపించకుండా పోయిన సరిగ్గా నెల తర్వాత మైనర్ బాలిక క్షేమంగా తల్లిదండ్రుల చెంత చేరింది. ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో షాకింగ్ నిజాలు రాబట్టారు. మిర్యాలగూడలో జూన్ 1న అదృశ్యమైన మైనర్ బాలిక అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని జగ్గయ్యపేటలో బాలికను బంధించినట్టు గుర్తించారు. బాలికకు మాయమాటలు చెప్పి తనతో తీసుకువెళ్లిన సుధారాణిని అరెస్ట్ చేశారు. బాలికను క్షేమంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. సుధారాణి గతంలో కూడా చాలా మందిని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నాలు చేసినట్టు భావిస్తున్నారు. పద్నాలుగేళ్ల బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు నల్గొండ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రెండు స్పెషల్ టీమ్స్ తో బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సుధారాణి కిడ్నాప్ చేసిందని తెలుసుకుని ఆమెను ట్రేస్ చేసి బాలికను కాపాడారు. సుధారాణి బాలికను తనతో పాటు గోవా బెంగళూరు కూడా తీసుకెళ్లినట్టు గుర్తించారు. అక్కడ ఆమె బాధితురాలికి మద్యం డ్రగ్స్ అలవాటు చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన సుధారాణి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడింది. ఎంతో మందితో వివాహేతర సంబంధాలు నడిపింది. తర్వాత మిర్యాలగూడలో కృష్ణతో సంబంధం పెట్టుకుంది. చివరకు అతడి కూతురునే తీసుకుని వెళ్లిపోయింది. మాయలేడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె ఇంకా ఎవరైనా బాలికలను అపహరించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వెనక వేరే ఎవరైనా ఉన్నారా అని విచారిస్తున్నారు.